వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్. నేను మిసమరత. మేడ్చల్ అభ్యర్థిగా ఏడుగు సుదర్శన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్న బీజేపీ నాయకుడు రావుల శ్రీకాంత్. మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి గురించి ఓటర్లకు వివరిస్తూ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్కు, టీడీపీకి, టీఆర్ఎస్ పార్టీలకు మల్లారెడ్డికి 10 ఏళ్ళు ఎంపీగా, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 5 ఏళ్ళు ఎలాగైతే అవకాశం ఇచ్చారో ఒక్కసారి బీజేపీ మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఏడుగు సుదర్శన్ రెడ్డి కమల పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మన స్థానికంగా ఉండేవాడని, మనోడు మనకవుతాడని శ్రీకాంత్ అభ్యర్థించారు. మళ్ళా మంత్రిగా అయిండు, కానీ మేడ్చల్ ప్రజానీకానికి ఏ ఒక్కరికి ఇట్లా ఏ మురగబెట్టలేదు. తన సొంత లాభాల కోసం, తన హాస్పిటల్ కాపాడుకోవడం కోసం, తన కాలేజీలు కాపాడుకోవడం కోసం, తన రియల్ ఎస్టేట్ను కాపాడుకోవడం, తన భూములను కాపాడుకోవడం మాత్రమే చేసింది. కానీ మేడ్చల్ ప్రజానీకానికి ఏ ఒక్కరికి ఇట్లా ఏ మురగబెట్టలే. ఆయన కేసీఆర్ ఒక్కసారి ఆలోచించండి. మనోడు మనకైతాడు. ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న లోకల్గా ఉన్న వ్యక్తి, ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా, అధికారం లేకున్నప్పుడు కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేసిండు. ఒక్కసారి మనం అందరం దాన్ని గమనించాలి. ఒక్కసారి ఒక ఛాన్స్ బీజేపీ పార్టీకి ఇస్తే దాని మార్పు ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు గమనిస్తారు. మనం తెలిసి మనం అన్నీ చూస్తూనే ఉన్నాం, రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం, రోజు న్యూస్లలో చూస్తూనే ఉన్నాం, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. మంత్రి మల్లారెడ్డి ఎంత అవినీతిపరుడు, వాళ్ళు బల్లగుద్దినట్టు చెప్తున్నా కూడా మనం అదే పొరపాటు చేస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి ఈసారి ఇంటికి పోవడం ఖాయం, ఆయనకు ఓటమి భయం పుట్టుకుంది. దయచేసి ప్రజలారా, మేడ్చల్ నియోజకవర్గంలో సుదర్శన్ అన్నకు మల్లారెడ్డికి పోటీ కాదు, మల్లారెడ్డికి ప్రజలకు పోటీ. అది గమనించుకొని ప్రజలు భారీ మెజార్టీతోని ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.